నమస్కారం. భక్తిపీఠం ఛానల్కి స్వాగతం. శ్రీ గణేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః. జూలై 3, 2020 అనగా శుక్రవారం రోజున 12 రాశుల వారి యొక్క దినఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి యొక్క దినఫలాలు చూసుకున్నట్టయితే ఈ రాశివారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ప్రాణాయామం చేయడం వలన తగిన ఆక్సిజన్ని పొంది అనారోగ్యానికి దూరంగా ఉంటారు. ఈరోజు మిమ్మల్ని ఆవరించిన సెంటిమెంటల్ మూడ్ని వదులుకోవాలనుకుంటే గతాన్ని మీరు తరిమేయండి. ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పనిలో లీనమవడంతో సంపాదనతో పాటు మీరు ఆరోగ్యంగా ఉంటారు. అది మీ సంపాదన శక్తిని మెరుగుపరుస్తుంది కూడా. కుటుంబ విషయంలో మీరు ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. మీకు బాగా అవసరమైన వేళలో మీ స్నేహితులే మిమ్మల్ని నిరాశకు గురిచేసి మీకు అందుబాటులో ఉండకపోవచ్చు. మీ హృదయ స్పందనలు కూడా మీ జీవిత భాగస్వామి గుండె చప్పులతో సరిసమానంగా పరిగెడతాయి. ఈరోజు మీరు హాజరు కాబోయే వేడుకలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఖాళీ సమయంలో టీవీ ముందు కూర్చొని మీరు వినోద కార్యక్రమాలు చూడవచ్చు. అయితే దానివలన మీ సమయాన్ని వృధా చేసుకున్నాను అన్న భావనలో ఉంటారు. దాంపత్య జీవితం సుఖమయంగా ఉంటుంది ఈరోజు. వృషభ రాశి వారి యొక్క దినఫలాలు చూసుకున్నట్టయితే ప్రేమ వ్యవహారాల జోలికి వెళ్ళకపోవడం మంచిది. వినోదం కోసం ఆఫీస్ నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి. ఉమ్మడి వ్యాపారాల్లోనూ ఊహల ఆధారితమైన పథకాల్లోనూ పెట్టుబడి పెట్టకండి. వృత్తిపరంగా అంతగా రాణించకపోవచ్చు మీరు ఈరోజు. జీవిత భాగస్వామితో సఖ్యంగా ఉండాల్సిన బాధ్యత మీదే. ఈరోజు ప్రతి ఒక్కరూ మీ స్నేహితులుగా ఉండడానికి కోరుకుంటారు. మీరు కూడా సంతోషంగా ఒప్పుకుంటారు. తప్పుడు సమాచారం ఈరోజు మిమ్మల్ని టెన్షన్కి గురి చేయవచ్చు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో ప్రేమానుభూతులు మీ సొంతం. స్నేహాన్ని నిలబెట్టుకుంటే ఎప్పటికైనా వారు మీకు అండగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. మిథున రాశి వారి యొక్క దినఫలాలు చూసుకున్నట్టయితే అశ్రద్ధ చేస్తే ముందు మీ ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. ఆరోగ్య విషయంలో ఎంతమాత్రం అశ్రద్ధ చేయకండి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపై దృష్టి పెట్టడం చాలా అవసరం. ప్రాణాయామం చేయడం వలన తగిన ఆక్సిజన్ను పొంది అనారోగ్యానికి దూరంగా ఉంటారు. సంపాదన పరంగా ఇది శక్తివంతమైన రోజు. ఎదురు చూడని లాభాలు కానవస్తున్నాయి. పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగా తలెత్తుకునేలాగా చేస్తారు. భావోద్వేగాలు మిమ్మల్ని కొంతవరకు చికాకు పెడతాయి. ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులకు అనవసర ప్రయాణాలు తప్పవు. ఇది మిమ్మల్ని కొంత ఒత్తిడికి గురిచేస్తుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో గాసిపుల నుండి దూరంగా ఉండడం చాలా మంచిది. చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు. మీ గతానికి సంబంధించిన ఒక రహస్యం తెలియడం ఈరోజు మీ జీవిత భాగస్వామిని బాగా డిస్టర్బ్ చేస్తుంది. జాగ్రత్త వహించండి. కర్కటక రాశి వారి యొక్క దినఫలాలు చూసుకున్నట్టయితే ఈ రాశివారికి ఆరోగ్యం మహాభాగ్యమన్న నానుడి గుర్తుంచుకోండి. అశ్రద్ధ చేస్తే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రాణాయామం చేయడం వలన తగిన ఆక్సిజన్ను పొంది అనారోగ్యానికి దూరంగా ఉంటారు. ప్రేమ వ్యవహారాలలో ప్రేమానుభూతులను ఒకరినొకరు పంచుకోవాల్సిన సుదినమిది. మీరు గ్రహించవలసినది లవ్ పార్ట్నర్స్ని అగౌరవపరచడం, బంధాన్ని దూరం చేసుకోవడం లాంటివి చేయకండి. చికాకును, అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయంతో అవి ఒక ముగింపుకు వచ్చేలా ఉన్నాయి. స్నేహితులు మీ కుటుంబంలో ఆనందాలను పంచిపెడతారు. మీ గత పరిచయస్తులలో ఒక వ్యక్తి మిమ్మల్ని సంప్రదించడానికి వచ్చినప్పుడు దానిని గుర్తుండిపోయేలాగా చేసుకోండి. ఒకసారి మీరు మీ లవ్ పార్ట్నర్ని కలిశారంటే మీకు మరింకేమీ అవసరం ఉండదు. ఈ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకోనున్నారు. ఈ రాశికి చెందినవారు పొగాకుకు, మత్తు పానీయాలకు దూరంగా ఉండాలి. ఇది మీ సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు మీ టీనేజీ రోజుల్లోకి వెళ్ళిపోతారు. అప్పట్లో మీరు ఎంతటి అమాయకపు ఆనందాలను అనుభవించేవారో కలిసి గుర్తుకు తెచ్చుకుంటారు. సింహరాశి వారి యొక్క దినఫలాలు చూసుకున్నట్టయితే వృత్తిపరంగా ఈ రాశి వారికి చెప్పుకోదగిన ఉన్నతి ఉండకపోవచ్చు. ప్రేమలో కొంత వెనుకడుగు వేయడం మీకే మంచిది. జీవిత భాగస్వామిని అన్ని విషయాలలో తృప్తిపరచాల్సిన బాధ్యత మీదే. దీర్ఘకాలపు అనారోగ్యం నుండి మీకు విముక్తి పొందగలరు. చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ ఎరియర్లు, బకాయిలు, ఎట్టకేలకు ఈరోజు చేతికి అందుతాయి. మీ విలువైన కాలాన్ని మీ పిల్లలతో గడపండి. ఇదే అత్యుత్తమ హీలింగ్ మార్గం. మీ పిల్లలతో మీరు కలిసినప్పుడు ఎంతో ఆరోగ్యాన్ని సమకూరుస్తుంది. ఇది అపరిమితమైన ఆనందాలకు మూలం. మీ స్వీట్ హార్ట్కి మీ భావనను ఈరోజే తెలియజేయండి. రేపు అయితే ఆలస్యం అయిపోతుందేమో.
ఈ రాశికి చెందిన వారు కార్యాలయాల్లో ఇతర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది. లేని పక్షంలో మీ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉన్నది. అవసరమైన వారికి మీరు సహాయం చేసే గుణం మీకు ఎంతగానో గౌరవాన్ని తెస్తుంది. ఈరోజు మీ జీవితంలోని అత్యంత క్లిష్టమైన విషయంలో మీ జీవిత భాగస్వామి మీకు ఎంతగానో సహాయపడతారు. కన్యారాశి వారి యొక్క దినఫలాలు చూసుకున్నట్టయితే ఈరోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు. ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే సమయం కంటే సగం సమయంలోనే పూర్తి చేస్తారు. వ్యాపారాభివృద్ధి కొరకు మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ దగ్గరి వారి నుండి మీకు ఆర్థిక సహాయం అందుతుంది. ఈరోజు మీరు హాజరు కాబోయే సంబరం పార్టీలో మీరే కేంద్రం కాబోతున్నారు. ప్రేమ వ్యవహారాలలో జాగ్రత్త. ఈరోజు అకస్మాత్తుగా రొమాంటిక్ ఎన్కౌంటర్ ఎదురుకావచ్చును. మీ చుట్టుపక్కల ముఖ్యమైన నిర్ణయాలు చేసేవారికి మీ అభిప్రాయాలు చేరవేస్తే లబ్ధిని పొందుతారు. మీ అంకిత భావానికి నిజాయితీకి తగిన మెప్పుని పొందుతారు. ఈ రాశికి చెందిన వారు పొగాకుకు మత్తు పానీయాలకు ఈరోజు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది మీ సమయంతో పాటు మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. మీ బెటర్ ఆఫ్తో రొమాన్స్ చేసేందుకు ఇది చక్కని రోజు. ఆల్ ది బెస్ట్. తులారాశి వారి యొక్క దినఫలాలు చూసుకున్నట్టయితే తులారాశి వారు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. మానసిక భయం లేదా సైకలాజికల్ ఫియర్ మిమ్మల్ని ఎంతగానో బలహీనుల్ని చేస్తుంది. భయాన్ని చూసి భయపడకండి. అది మిమ్మల్ని చూసి భయపడేలా చేయండి. సానుకూల దృక్పథం మరియు వెలుగువైపుకు చూడడం అనేవి మిమ్మల్ని సురక్షితంగా ఉంచగలవు. ప్రాణాయామం చేయడం వలన తగిన ఆక్సిజన్ను పొంది అనారోగ్యానికి దూరంగా ఉంటారు. ఈరోజు స్త్రీలు పురుషుల వలన, పురుషులు స్త్రీల వలన సహాయ సహకారాలతో వ్యాపారంలో లాభాలను గడిస్తారు. మీ కుటుంబ సభ్యులతో ఎంతమాత్రం కఠినంగా ఉండకండి. అది మీ ప్రశాంతతను హరించివేస్తుంది. మీ ప్రేమ జీవితం శిశిరంలో వృక్షం నుండి రాలిన ఆకులా ఉంటుంది. ఈరోజు మీరు హాజరు కాబోయే వేడుకలో మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఈరోజు మీరు బద్ధకంగా వ్యవహరిస్తారు. అయినప్పటికీ తర్వాత సమయం విలువ తెలుసుకుంటారు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు. దాంతో ఈరోజంతా మోడీగా మారతారు. కాబట్టి మీరే మీ జీవిత భాగస్వామితో అడ్జస్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. వృశ్చిక రాశి వారి యొక్క దినఫలాలు చూసుకున్నట్టయితే ఈ రాశివారు మీరు మీ జీవిత భాగస్వామితో టీవీ ముందు కూర్చొని సినిమా చూడడమో లేదా రాత్రి డిన్నర్లోనో కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ని ఈరోజు చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని రప్పించగలదు. త్వరగా డబ్బును సంపాదించేయాలనే కోరిక మీకు కలుగుతుంది. ఒక వార్త కుటుంబమంతటికి సంతోషాన్ని కలిగించగలదు. కళ్ళు ఎప్పటికీ అబద్ధం చెప్పవు. మీ జీవిత భాగస్వామి కళ్ళు ఈరోజు మీకు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకనే చెబుతాయి. మీరు చేసిన పనులకు మరెవరో వారి పేరు గొప్ప అని చెప్పుకుంటే వారిని అనుమతించకండి. ఈరోజు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత మీరు మీ ఇష్టమైన అలవాట్లలో లీనమవుతారు. దీనివలన మీరు ప్రశాంతంగా ఉంటారు. మంచి ఆహారం, చక్కని రొమాంటిక్ క్షణాల వంటివన్నీ ఈరోజు మీకు రాసిపెట్టి ఉన్నాయి. ఆల్ ది బెస్ట్. ధనుసు రాశి వారి యొక్క దినఫలాలు చూసుకున్నట్టయితే మీ సమస్యల పట్ల మీరు విసిరే చిరునవ్వు మీకున్న అన్ని సమస్యలకు చక్కని విరుగుడు మందవుతుంది. మీకు ఈరోజు ధన నష్టం సంభవించవచ్చు. కావున మీరు లావాదేవీలు జరిపేటప్పుడు, పత్రాల మీద సంతకాలు పెట్టేటప్పుడు తగు జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. చారిత్రాత్మక ప్రదేశానికి ఒక స్వల్పకాలపు పిక్నిక్కి ప్లాన్ చేసుకోండి. అది మీ కుటుంబ సభ్యులకు కూడా కావాల్సిన మార్పును, విశ్రాంతిని కల్పించి మందకొడితనం నుండి మిమ్మల్ని అందరినీ బయటకు తెస్తుంది. మీ ప్రేమ జీవితం ఈరోజు మీకు ఎంతో ఎంతో అద్భుతమైన కానుకను అందించనుంది. పనిచేసే చోట ఇంట్లోని ఒత్తిడి మిమ్మల్ని కొంత కోపిష్టిగా చేయవచ్చు. చాలా జాగ్రత్తగా ఉంటూ కోపతాపాలకు దూరంగా ఉండండి. ఈరోజు చాలా బాగుంటుంది. మీ కొరకు మీరు బయటకు వెళ్ళి ఆహ్లాదంగా గడపండి. దీనివలన మీ వ్యక్తిత్వంలో సానుకూల మార్పులు సంభవిస్తాయి. జీవితం ఎన్నో ఆశ్చర్యాలను మీకు అందిస్తూ ఉంటుంది. కానీ ఈరోజు మాత్రం అది మరింత ఎక్కువగా ఉండనుంది. మీ జీవిత భాగస్వామి తాలూకు అద్భుతమైన మరో కోణాన్ని మీరు పూర్తి స్థాయిలో ఈరోజు చవిచూడబోతున్నారు. ఇక మకర రాశి వారి యొక్క దినఫలాలు చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి మీకు బోలెడంత ఎనర్జీ ఉన్నది. అయితే పని ఒత్తిడి మిమ్మల్ని చిరాకు పడేలా చేస్తుంది. దగ్గరి వారితో లేదా బంధువులతో వ్యాపారాన్ని నడుపుతున్న వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేని పక్షంలో మీకు ఆర్థిక నష్టాలు తప్పవు. మీ వ్యాపార భాగస్వాములు మీకు ఆసరాగా, సహాయకరంగా ఉంటారు. మీ సమీప బంధువు లేదా జీవిత భాగస్వామి నుండి ఈరోజు ఒక మంచి వార్త వస్తుంది. అది మీ నైతిక బలాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఆఫీసులో ప్రతి ఒక్కరూ ఈరోజు మీరు చెప్పేదాన్ని ఎంతో సిన్సియర్గా వింటారు. ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు.
వాళ్ళు తమ స్నేహితులతో కలిసి ఉండడానికి ఇష్టపడినా ఒంటరిగానే ఉంటారు. మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించండి. మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది దొరికే ఆనందకరమైన రోజు ఈరోజే. ఆల్ ది బెస్ట్. ఇక కుంభరాశి వారి యొక్క దినఫలాలు చూసుకున్నట్టయితే, మీరు సేద తీరగల రోజు ఈరోజు. శరీరానికి నూనె మర్దన చేయించుకొని కండరాలకు విశ్రాంతిని కలిగించండి. ఈరోజు మీరు ఇదివరకటి కంటే ఆర్థికంగా బాగుంటారు. మీ దగ్గర తగినంత డబ్బు కూడా ఉంటుంది. సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అవి మిమ్మల్ని బాగా పరపతి గల వ్యక్తులకు దగ్గర చేయవచ్చు. ఈరోజు మీ ప్రియమైన వ్యక్తి మీ ప్రవర్తనతో విసిగిపోతారు. మెరుగైన భవిష్యత్తు కోసం చేసే ప్రయాణాలు మీకు చక్కగా అనుకూలిస్తాయి. అలా చేసే ముందు మీ తల్లిదండ్రుల అనుమతి తీసుకోండి, లేకపోతే వారు తర్వాత అభ్యంతరం చెప్పవచ్చు. అనుకోని ప్రయాణం కొంతమందికి బడలికని ఒత్తిడిని కలిగిస్తుంది. రోజంతా వాడివేడి వాదనల తర్వాత సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వామితో మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. ఆల్ ది బెస్ట్. చివరిగా మీనరాశి వారి యొక్క దినఫలాలు చూసుకున్నట్టయితే, ఈ రాశివారు అదృష్టం పైన ఆధారపడకండి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి. అదృష్టం తనంతట తాను మీ ఇంటి తలుపులు రాదు. తనకు తానుగా ఆవిడ ఎప్పటికీ మీ దగ్గరకు రాదు. మీరే అదృష్ట దేవతను వెతుక్కుంటూ వెళ్ళాలి. మీ బరువును తగ్గించుకోవడానికి ఇది అత్యవసరమైన సమయం. మీ ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి వ్యాయామాలు మొదలుపెట్టండి. ప్రాణాయామం చేయడం వలన తగిన ఆక్సిజన్ని పొంది అనారోగ్యానికి దూరంగా ఉంటారు. దగ్గరి బంధువుల ఇంటికి వెళ్లడం వలన మీ ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. కుటుంబ వేడుకలు కొత్త స్నేహితుల్ని పరిచయం చేస్తాయి. అయితే స్నేహితుల ఎంపికలో మాత్రం భద్రంగా ఉండండి. మంచి స్నేహితులు అనేవారు నిధి నిక్షేపం వంటి వారు. మంచి స్నేహితులు పదిలంగా దాచుకోవాల్సిన వారు. మీరు చెప్పే విషయం మీ ప్రేయస్కి దుఃఖాన్ని కలిగిస్తుంది. వారు మీపై కోపగించుకోకుండా మీరు మీ తప్పుని తెలుసుకొని వారిని శాంతపరచండి. వ్యాపార భాగస్థులు మీకు చక్కగా సహకరిస్తారు. అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తి చేయడానికి సన్నద్ధులు కండి. మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి. మంత్రముగ్ధుల్ని చేసే ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికే తెలుస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు మీ టీనేజీ రోజుల్లోకి వెళ్ళిపోతారు. అప్పట్లో మీరు ఎంతటి అమాయకపు ఆనందాల్ని అనుభవించేవారో కలిసి ఈరోజు గుర్తు తెచ్చుకుంటారు. ఓం నమశివాయ. మరొక భక్తి సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి భక్తిపీఠం ఛానల్.